నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు ఎలా ఉన్నారో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు ఈ వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన పార్టీ వేర్ సీక్వెన్స్ శారీస్ అండి. సో ప్రెసెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్, సో అవి ఎలా వచ్చాయనేది వాటి రివ్యూ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. सो फ्रेंड्स नीन पर्चेस सारीस अने इवनि चूप्चेस्ता अंड फस्ट नीन वेर सारी चूपा सारी नीन मीशो पर्चे चसाने सो सारी अच्छे कंप्लीटली सीक्वेंस सारी अंडी कदा कलर वो चाल बचिंदन कलर मंचिगा चला नाइस अच्छी कलर कंप्लीटली सीक्वेंस कदा इला ब्लॉक्स डिजाइन सीक्वेंस अनेट सो सारी मोतम मन की इलाने अंड ब्लौज रॉ सिल्क मटेरियल फैब्रिक సో నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఈ బ్లౌజ్ అనేది ట్రై చేశాను. సో మీకు నచ్చితే మీరు ఇలా ట్రై చేయొచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ మీద సీక్వెన్స్ వచ్చింది. సారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందనే దాని వీడియో క్లిప్ అనేది నేను యాడ్ చేస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేయండి. సారీ అయితే నిజంగా ఆసమ్ ఉంది. వీటి ప్రైజెస్ అండ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, డిస్ప్లేలో కూడా ప్లే చేస్తాను. అండ్ ఇంకా మన నెక్స్ట్ సీక్వెన్స్ శారీ వచ్చేసి ఇదేనండి. సో ఇలాంటి కలర్ కాంబినేషన్లో నేను అంతకుముందు కూడా ఒక శారీ చేశాను, మీలో చాలామందికి బాగా నచ్చింది అనమాట ఆ శారీ. సో అందుకని ఇంకా వేరే కలర్ ట్రై చేద్దాం అనిపించి ఈ కలర్ ట్రై చేశాను. సో ఇదైతే 3 షేడ్స్ వస్తుంది మనకి శారీకి. మీకు అబ్జర్వ్ చేసినట్టయితే సో పైన ఒక కలర్, మిడిల్ ఒక కలర్, అండ్ కింద అయితే మనకి డార్క్ కలర్ అనేది వచ్చిందనమాట. డార్క్ పింక్ కలర్ అనేది వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఇదే అనమాట శారీకి. ఇదైతే కంప్లీట్లీ సీక్వెన్స్ వచ్చింది, చూస్తారు కదా. सो चूसा कदा सारी की मोतम इला 3 शेड्स सीक्वेंस अने सो फ्रेंड्स सारी की स्टार्टिंग अने अंत मन की पल्लू पार्ट. सो ये पार्ट पैक वस्तु अंडे इलाम चूसर कदा कलर कांबिनेशन अच्छे चाल मंचिगा अंड इंका सारी मोतम चूपा प्रेजेंट सीक्वेंस सारीस अने चाला ट्रेंडिंग ये पार्टी की वेल्लिना रिसेप्शन्स मैरेज रिसेप्शन्स की कॉलेज फंक्शन्स की अंदर सीक्वेंस सारीस प्रिफर चेस्तुन्नारु प्रेजेंट ट्रेंडिंग सो मीकु यूज अवुतुंदनि चेप्पि नेनु चूपिस्तानु. सो चूद्दाम ओकसारी इदैते सारी मोत्तम मनकि इला उंटुंदि अंटे 3 षेड्स मीरु अब्जर्व चेसिनट्लयिते 3 षेड्स मीकु कनिपिस्तायि कदा. अंड बैक चूद्दामु, बैक फिनिशिंग मीकु डौट उंडोच्चु गुच्चुकुंटुंदेमो अनि. सो चाला बागा इच्चारंडि फिनिशिंग अनेदि. अंड इंका सारी मोत्तम ओकसारि नेनु मीकु चूपिंचेस्तानु. చూసారు కదా సారీ మొత్తం మనకి సేమ్ డిజైన్ అనేది ఇట్లానే వస్తుందన్నమాట. 3 షేడ్స్ లో ఇలానే వచ్చింది. అండ్ ఇక్కడ కట్టు చెంగు వరకు చిన్న పార్ట్, యాక్చువల్లీ లోప ఇది కూడా సీక్వెన్స్ ఉంటే మనకి గుచ్చుకుంటుంది కదా, అందుకని చిన్న పార్ట్ వరకు మనకి ఇలా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ చూసారు కదా. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇప్పుడు మీకు ఏదైతే ఫ్యాబ్రిక్ చూపించానో ఈ దీనికి కూడా సేమ్ బ్లౌజే ఇచ్చారండి, ఇదే ఫ్యాబ్రిక్ తో ఇచ్చారు. సో ఇదండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, చూసారు కదా. సో ఫ్యాబ్రిక్ అయితే ఇలా వచ్చింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే ఇలా ఉందన్నమాట సారీ. మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగున్నాయి, మంచి కలర్ కాంబినేషన్స్ అన్నమాట ఈ సారీస్. వీటిలో ఇంకా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదేనండి, రెడ్ కలర్ అన్నమాట, మంచి రెడ్ కలర్, కంప్లీట్లీ పార్టీ వేర్ సారీ అయితే చెప్తాను. నిజంగా చాలా బాగుంది, బర్త్డేస్కి కాలేజ్ ఫంక్షన్స్కి మనం దేనికైనా ప్రిఫర్ చేయొచ్చు, రిసెప్షన్స్కి దేనికైనా ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుందండి. నాకు ఈ సారీ అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చేసింది. సో సారీ మొత్తం మనకి ఇదే సీక్వెన్స్ అనేది వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. ఇది కంప్లీట్లీ జార్జెట్ మీద మనకి ఇట్లా సీక్వెన్స్, చూసారు కదా ఎంత మంచిగా షైన్ అవుతుందో. పార్టీస్కి అయితే ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. సో చూడండి సారీ మొత్తం మనకి ఇదే ప్యాటర్న్ వస్తుంది అనమాట. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తా. ఈ కలర్ కూడా చాలా బాగుందన్నమాట. రెడ్ అంటే మెరూనిష్ రెడ్, మెరూన్ కలర్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్ ఈ సారీకి పల్లుపాటు అనేది మనకి ఇలా ఉందన్నమాట. పల్లుపాటే కాదండి, ఇది సీక్వెన్స్ అన్నారు కాబట్టి సారీ మొత్తం మనకి ఒకటే డిజైన్ అనేది వస్తుంది. సో చూడండి సారీ మొత్తం మనకి ఇదే డిజైన్. మీకు బ్యాక్ ఫినిషింగ్ చూపిస్తాను, మీకు చాలామంది డౌట్ ఉంటుంది కదా గుచ్చుకుంటుందేమో అని. సో ఇంకా సారీ మొత్తం ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. సో సారీ మొత్తం మనకైతే ఇలా ఇచ్చారు, చూస్తున్నారు కదా సేమ్ అండి సీక్వెన్సే మొత్తం. సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో చాలా బాగుంది, మంచి జార్జెట్ అనమాట, చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్. మనం చాలా స్లిమ్గా కూడా కనిపిస్తాం కట్టుకుంటే, చాలా బాగుంటుంది. అండ్ అన్నిటికి ఈ సీక్వెన్స్ సారీస్ ఏది వచ్చినా దానికి బ్లౌజ్ సేమ్ ఇట్లా ఇచ్చి సేమ్ బ్లౌజ్ సేమ్ కలర్ ఇచ్చేసారు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే అన్నిటికి ఇదే వచ్చిందండి. సో చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంది.
సో ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ కలర్ అని చెప్తాను నేనైతే. ఇది నిజంగా చాలా చాలా బాగుంది, ఆసమ్ గా ఉంది. నాకు ఈ కలర్ కాంబినేషన్, ఈ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట. మనం ఏదైనా వేసుకోవచ్చు, దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా మనం మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. సేమ్ వేయాలని ఏం లేదు, కాంటెస్ట్ ట్రై చేస్తున్నాం కదా, సో ఇప్పుడు అలా అయినా ట్రై చేయొచ్చండి. నేనైతే దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేద్దాం అనుకున్నా. సో అలా వేసుకుంటే ఎలా ఉంటుందా అనేది నేను పక్కన వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ శారీ క్వాలిటీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. మీరు ఎవరికి నచ్చితే మీరు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సో క్వాలిటీ అయితే అవసరం అని చెప్తాను. అండ్ వీటిలో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు చూపించబోయే ఈ శారీ కూడా నిజంగా అవసరం అని చెప్తానండి. నిజంగా చాలా చాలా బాగుంది ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా. ఈ కంప్లీట్లీ అన్ని జార్జెట్ శారీసే, అన్ని సీక్వెన్స్ శారీసే. సో సీక్వెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీక్వెన్స్ మీకు చూపించాలనిపించింది. సో అందుకని నేను ఇట్లా ట్రై చేశాను. ప్రెజెంట్ మ్యారేజెస్ కూడా చాలా ఉండిపోతున్నాయండి. సో రిసెప్షన్స్కి, మనం చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి శారీస్ ప్రిఫర్ చేస్తే చాలా చాలా పార్టీ లుక్ ఉంటుంది. అండ్ మనం కూడా చాలా స్లిమ్గా కూడా కనిపిస్తాం. సో ఇదైతే చూద్దాం ఒక్కసారి. ఇదైతే బ్లాక్ డిజిటల్ ప్రింట్, ఇది బ్లాక్ ప్రింట్ సీక్వెన్స్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో కంప్లీట్లీ జార్జెట్ వచ్చింది అండ్ చాలా చాలా బాగుంది. సో చూద్దాం ఒక్కసారి. చాలా మెత్తగా అనిపిస్తుందండి. సో ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. మీకు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మనకి శారీ మొత్తం మనకి ఈ డిజైన్ అనేది వచ్చింది అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ ఈ కలర్ వచ్చేసి మనం నెమల్ పీకో గ్రీన్ అంటాం కదా, నెమల్ పింఛం కలర్ లైక్ అలా వచ్చింది అనమాట. సో కలర్ తప్పు చెప్తే సారీ అండి, ఏమనుకోకండి. సో ఇంకా శారీ మొత్తం మనం ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. ఈ శారీకి పలుపాటు అనేది ఇలా ఇచ్చారు, చూసారు కదా. మీకు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది. నేను ఇంత మంచిగా చెప్తున్నా అంటే మీరు తప్పకుండా ప్రిఫర్ చేయొచ్చండి, చాలా చాలా బాగుంది. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట, మెత్తగా ఉంది. అసలు ఎవరైనా ఈజీగా క్యారీ చేసేయచ్చు, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకు ఇట్లాంటి లైట్ వెయిట్ శారీస్ చాలా ఇష్టం అండి. మీలో నన్ను చాలా రోజుల నుంచి కొంతమంది అడుగుతున్నారు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లు శారీస్ చూపించండి అక్క అని. సో ఇవైతే నేను ఇది బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ ఉండే అండ్ పార్టీ లుక్ ఉంటుంది అండ్ చాలా ట్రెండింగ్ శారీస్ కూడా. సో చూద్దాం ఒకసారి. సో ఇంకా శారీస్ మొత్తం, శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ అనేది వస్తుంది, మీకు కనిపిస్తుంది. కానీ బ్యాక్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూపిస్తాను. సో శారీకి బ్యాక్ ఫినిషింగ్ అనేది ఇలా ఇచ్చారు. సో ఇంకా శారీ మొత్తం మనకి ఇదే, చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది ఈ శారీ, నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా అన్ని శారీస్కి ఫ్యాబ్రిక్ అనేది, బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఇచ్చారు. సో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారనమాట. శారీ లెంత్ కూడా చాలా పెద్దగా ఉందండి, మనం మంచిగా కట్టేసుకోవచ్చు. అండ్ ఇంక కట్టుకొని కూడా మీకు చూపిస్తాను కదా, మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది. శారీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ వీటిలో ఇంకా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైతే శారీ వేర్ చేశానో ఆ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉందండి. సో మీరు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. శారీస్ అయితే నిజంగా అవసరం ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ శారీస్. మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇంకా మన లాస్ట్ శారీ వచ్చేసి ఇదేనండి. సో ఇది కూడా పటోలా ప్రింట్ అంటాం కదా, సో ఆ ప్రింట్ అనేది వచ్చిందనమాట ఈ శారీ. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి. జార్జెట్ మీదే మనకి ఇట్లా బోర్డర్ డిజైన్తో వచ్చింది, పటోలా ప్రింట్ అంటాం కదా, సో అలా వచ్చిందనమాట. సో బోర్డర్ ఒకసారి చూద్దాం. చాలా బాగుంది బోర్డర్ అనేది, నీట్గా ఇచ్చారనమాట. అసలు చాలా క్లాస్గా కూడా అనిపిస్తుంది బోర్డర్, నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా మనకి శారీ మొత్తం ఇక్కడ మీకు ఏదైతే ప్రింట్ కనిపిస్తుందో శారీ మొత్తం అదే డిజైన్ వచ్చింది అనమాట. సో శారీకి పళ్ళు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఈ శారీకి బోర్డర్ పళ్ళు బాట్ అనేది ఇలా ఇచ్చారనమాట. పళ్ళుకి మనకి 4 సైడ్స్ ఈ బోర్డర్ వచ్చింది. సో బోర్డర్ అనేది ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూసారు కదా బోర్డర్ అనేది ఇలా వచ్చింది. అండ్ ఇంకా శారీ మొత్తం ఇలా వచ్చింది. ఈ శారీ అయితే కంప్లీట్లీ లైట్ వెయిట్, చూస్తున్నారు కదా. ఇది కూడా చాలా బాగుంది, జార్జెట్ ఫ్యాబ్రిక్ మీదే మనకి బోర్డర్ డిజైన్ అనమాట. సో ఇదొక టైప్ ఆఫ్ డిజైన్, ఇది కూడా చాలా బాగుంది. నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది, యాక్చువల్గా చాలా బాగుంది. మనం ఇది కట్టుకుంటే చాలా స్లిమ్గా కనిపిస్తాం. సో ఇంకా చూద్దాం ఒక్కసారి. ఈ బోర్డర్ అయితే మీకు క్లియర్గా కనిపించింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా శారీ మొత్తం ఒకసారి చూపిస్తాం. ఒక్కసారి బ్యాక్ డిజైన్ చూసేయండి. బ్యాక్ ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చారు. సో ఇంకా శారీ మొత్తం ఒకసారి చూద్దాము. సో ఈ బోర్డర్ అనేది కింద కంటిన్యూ అయిందండి, శారీ మొత్తం మనకి ఆ బోర్డర్ అనేది వచ్చింది. సో ఈ శారీకి ఎటువంటి ప్లెయిన్ పార్ట్ ఇవ్వలేదు. సో ఇది గుచ్చుకుంటుందా అన్న ప్రాబ్లం లేదు కాబట్టి ప్లెయిన్ పార్ట్ ఇవ్వలేదు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ అయితే నిజంగా చాలా బాగుంది, మంచి ఆరెంజ్ కలర్లో చాలా బాగా ఇచ్చారనమాట. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఒక్కసారి చూపిస్తాను. సో ఈ శారీకి బ్లౌజ్ అంతా మనకి డిజైన్ వచ్చేసింది అనమాట. సో చూద్దాం ఒకసారి, మీకు కనిపిస్తుంది కదా. ఇది కంప్లీట్లీ జెరీ థ్రెడ్ వేవింగ్తో వచ్చిందండి బ్లౌజ్ మొత్తం డిజైన్ వచ్చింది. సో మనం ఫ్రంట్ బ్యాక్ కూడా డిజైన్ అనేది వస్తుంది.
ఇట్లా టూ సైడ్స్ మన ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వస్తుంది, చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే. వావ్, కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మనం ఈజీగా క్యారీ చేసేయచ్చు, సింపుల్ సింపుల్ ఫంక్షన్స్కి పార్టీస్కి ఇటువంటి శారీస్ మనం ఈజీగా ట్రై చేసేయచ్చు, అంటే టైం కూడా సేవ్ అవుతుంది, చాలా ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూపించిన ఈ శారీస్ అన్నిట్లో ప్రతి దాంట్లో ఒక 10 కలర్స్ వరకు, కలర్ కాంబినేషన్స్ వరకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. శారీస్ అన్ని చాలా లైట్ వెయిట్ అండ్ చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా క్యారీ చేసేయగలుగుతామండి. అండ్ ఈ శారీస్ ఇటువంటి జార్జెట్ శారీస్ కట్టుకుంటే మనం ఇంకొంచెం స్లిమ్గా కూడా కనిపిస్తాము. సో చాలా అందంగా కూడా ఉంటుంది శారీ కట్టుకుంటే. అండ్ ఇదండి ఈరోజు వీడియో. వీటి ప్రైజెస్ అని కోసం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే, డిస్ప్లేలో కూడా ప్లే చేస్తాం.